ఎవరైతే ఈ రోజు ఈ తెలుగుదేశం నాయకులు గత కొద్ది రోజుల నుంచి కూడా సారా మరణాలని చెప్పని శవరాజకీయాలు చేయడం ప్రతి ఊళ్ళో కూడా సుశాంత్ దగ్గర కాటికాపురు కంటే ముందు వీళ్ళు తెలుగుదేశం నాయకులు ఉంచుని అక్కడ చనిపోయిన శవాలన్నిటి కూడా కావాలని సారా హత్యలని చెప్పని కావాలని అసెంబ్లీ నుంచి ఏదైతే ముఖ్యమంత్రి గారు బడ్జెట్ ప్రవేశపెట్టారో సంక్షేమ పథకాలన్నీ కూడా వివరంగా చెప్తుంటే అది వినలేక వాళ్ళకి ఇక్కడ ప్రశ్నించే అవకాశం లేక అధికారం లేక ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చక్కటి బడ్జెట్ పెట్టి వాళ్ళకి బడ్జెట్లో మాట్లాడే అవకాశం ఉన్నా కానీ వాళ్ళు మాట్లాడలేని వాళ్ళు కాబట్టి ఈరోజు శవరాజకీయాలు చేస్తారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు జంగారెడ్డి మీద కూర్చొని శవరాజకీయాలు చేస్తుంటాడు, ఓ పక్క లోకేష్ శర్మ వేరే పక్కన శవరాజకీయాలు చేస్తుంటారు. తెలుగుదేశం పార్టీ శవరాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. తెలుగుదేశం పార్టీ పార్టీ ఆఫీసు ఒక శ్మశానం లాగా అక్కడ అన్ని కూడా శవరాజకీయాలు. అక్కడైతే కాటకాపీలు ఉన్నారు, ఇలా తెలుగుదేశం నాయకులు అందరూ కాటకాపీలు లాగా ఈరోజు పనిచేస్తున్న సంగతి మనకు అర్థమవుతుంది. ఇటువంటి నాయకులు అసెంబ్లీలో ఉండడానికి అర్హత లేదని చెప్పి మీ ద్వారా తెలియపరచుకున్నారు అధ్యక్ష.